వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మీ వరలక్ష్మి ముందుగా హెడ్లైన్స్ చూద్దాం దేశంలో పోలీసులకు సౌకర్యాలు కల్పిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి స్పష్టీకరణ ఒకవైపు అభివృద్ధి మరోవైపు సంక్షేమ పథకాల అమల ఘనత కేసీఆర్ది కుక్కట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు వెల్లడి ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పనులను ప్రజలకు వివరించండి బూత్ కమిటీ సభ్యులకు జుబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ పిలుపు గోల్డ్ స్టోన్ సంస్థ భూ అక్రమాలపై విచారణ జరపాలి బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ తెలంగాణలో పోలీసుల పాత్ర చాలా గొప్పదని దేశంలో ఎక్కడా లేని విధంగా పోలీసులకు సౌకర్యాలు కల్పిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మీర్పేట్ పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన 5K రన్లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా జెండా ఊపి బెలూన్లను గాలిలో వదిలేసి 5K రన్ను ప్రారంభించారు. అనంతరం యువత నాయకులు అధికారులతో కలిసి ఆమె 5K రన్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యువత పోలీసులను ఆదర్శంగా తీసుకోవాలని భవిష్యత్తులో ఉన్నతమైన స్థానాన్ని చేరుకోవాలన్నారు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి పోలీస్ శాఖ వారికి పాల్గొన్న యువతకు నాయకులకు అధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రం ఏర్పడ్డాక ఒకవైపు అభివృద్ధి మరోవైపు సంక్షేమ పథకాలను అమలు చేసిన నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని కుక్కట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలలో భాగంగా కుక్కట్పల్లి పోలీసుల ఆధ్వర్యంలో 2K రన్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన జెండా ఊపి 2K రన్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక విజన్తో ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణను అభివృద్ధి చేసి దేశంలో మొదటి స్థానంలో నిలబెట్టారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కుక్కట్పల్లి నియోజకవర్గంలో 1000 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశామని తెలిపారు. తెలంగాణ రాకముందు నీళ్లు లేక రోడ్డు లేక ఇబ్బందులు పడేవారని గడిచిన 9 ఏళ్ల రోడ్లు డ్రైనేజీలతో పాటు శాశ్వతంగా మంచినీటి సమస్యను నిర్మించాలని అన్నారు. ఐడియల్ చెరువు వద్ద వాకర్ల రన్నింగ్ చేయడం కోసం వాకింగ్ ట్రాక్ నోట్ కూడా ఏర్పాటు చేశామని అన్నారు. రాబోయే రోజుల్లో 19 కోట్ల రూపాయలతో ఐడియల్ చెరువు చుట్టూ కూడా వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కుక్కట్పల్లి ఏసీపీ చంద్రశేఖర్, సిఐ సురేందర్ గౌడ్ పోలీసులు స్థానికులు పాల్గొన్నారు. ఈ రంగనగల్ చెరువు ఒకటి, మైసమ్మ చెరువు ఒకటి, కామని చెరువు, మూడింటి కూడా వాకింగ్ ట్రాక్లు చుట్టుముడు వరకుడికే మైసమ్మ చెరువు స్టార్ట్ అయింది, కామని చెరువు స్టార్ట్ అయింది. అది ఇది అయిందంటే ఇక్కడ ఉన్నటువంటి ముషాపేట్ చుట్టుముడున్న 40-50 కాలనీలకు వాతావరణం బ్రహ్మాండంగా పోతుంది. ఆ చెరువులు డెవలప్ కావడం వల్ల మీకు దోమ కూడా బంద్ అయిపోతుంది. ఇప్పటికే దోమ ఎక్కువ ఉందాడ, చెరువులు కంప్లీట్ చేసినట్టుంటే మీ గ్రామానికి దోమ 80% తగ్గే అవకాశాలు ఉన్నాయి. 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మీరు చూసారు, ఈరోజు పుట్టినరోజు చేసుకుంటా ఉన్నాం. ఈ నెలలో 2 తారీఖు నాడు మన 10 సంవత్సరాలు పుట్టినరోజు, మన తెలంగాణ పుట్టి స్టేట్ విడిపోయి 10 సంవత్సరాలు ఏ రకంగా అభివృద్ధి జరిగింది మీరే మీ కళ్ళ కట్టినట్టుగానే ఉంది కానీ మేము చెప్పాల్సిన అవసరం లేదు. మంచి నీళ్ళు కానీ కరెంటు కానీ ఈ రోజున, ఆ రోజు మొట్టమొదటిసారి నేను గెలిచినప్పుడు ఇదే వాకింగ్ ట్రాక్ మీద ఆడపిల్లలు ఇద్దరు చనిపోయిన సందర్భాలు, అటువంటి లేకుండా చేయాలన్నటువంటి ఆలోచనతోనే ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. అదొకసారి ప్రజలకు కూడా 10 సంవత్సరాలు ఏం సాధించాము అంటే అది తెలవాల్సిన అవసరం ఉందనే ఈ రోజున 22 రోజుల కార్యక్రమం ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ఇలా తీసుకున్నాం. దాంట్లో భాగంగానే హైదరాబాద్ నగరం, అదేవిధంగా అంబేద్కర్ విగ్రహం దగ్గర ఏదైతే ఉందో, బాలనగర్ భవనం ఇట్లా ఎర్రగడ్డ దగ్గర కూడా ఇంకా 139 కోట్లు అండర్ పాస్ శాంక్షన్ చేశారు. అదేవిధంగా ఏదైతే స్టేట్ ఏదైతే మనం ఇప్పుడు రెయిన్ బోస్టర్ నుంచి ఉన్నదో దానికి ఒక బ్రిడ్జ్ కూడా శాంక్షన్ చేస్తా ఉన్నాం అవతల కొట్టారు డైరెక్ట్గా.
ఇవన్నీ శాంక్షన్ చేసి బ్రహ్మాండ వాతావరణం తీసుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేసి ఈరోజు ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్న వాళ్ళందరూ కూడా వాకర్స్ ఐడియల్ వాకర్స్ రోడ్ వే చేసుకుంటున్నారు ఇంకొక 1100 కోట్లు శాంక్షన్ చేసిన ఈ వారం లోపల కోపడే వచ్చి ఐడియల్ చుట్టూ వాకింగ్ ట్రాక్ సైకిల్ ట్రాక్ ఈ బ్రహ్మాండం కాబోతున్నాం ఇంకొక 1 ఇయర్లో కూడా ఆ ముంగట కూడా గోపం చేసి పెడతా ఉన్నాం నీకు చెరులో కూడా ఈచి కూడా ఇంకా నీకు డ్రైనేజ్ సిస్టమ్ కలవదిగా రాజ్యంలో బ్రహ్మాండమైన ఐడియాలో చాలా బ్రహ్మాండంగా వస్తుంది 2 ఇయర్ల కమాండ్స్ వస్తాయి సండే సండే కంప్లీట్గా ఇది గవర్నమెంట్ ఉత్సవాలు జరిపించే విధంగా గవర్నమెంట్ అఫీషియల్గా ఈ ఇది రోడ్లు బంద్ చేయించి సండే ప్రతి సండే పిల్లలు ఆడుకునే విధంగా పిల్లలు ఎగ్జామ్ పెట్టుకున్న గవర్నమెంటే ఏర్పాటు చేయబోతా ఉంది దీనికి ప్రత్యేకంగా ఐడియాల్ని టేకాట్ చేసిన రంగనాయకులుది కాబట్టి ఈ సందర్భంగా ఎందుకు తెలియజేస్తాను భారతదేశంలో ఏ రకంగా మనం ముందంజలో ఉన్నామన్నటువంటిది ఇండస్ట్రీస్ కానీ సాఫ్ట్వేర్ కంపెనీలు కానీ ఏ రకంగా వస్తున్నాయి ఇలా ఖైదాపూర్ బ్రిడ్జ్ కానీ బాలనాథ్ బ్రిడ్జ్ కానీ జేఎన్టీ బ్రిడ్జ్ కానీ ఇటువంటి లేక్స్ కానీ ఇవాళ 9 చెరువులు ఈ రకంగా డెవలప్మెంట్ అవుతుందంటే ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి కృషి కేటీఆర్తో బ్రహ్మాండ వాతావరణం ఉందని చెప్పి కూడా మీకు ఒకసారి ఆలోచనపరంగా చూసి చూడాలని మేము చేసినటువంటి డెవలప్మెంట్ చూసి ఆశీర్వదించవలసి చేస్తూ ఈ రోజు ఈ కార్యక్రమం చేసిన అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాం. జై జై తెలంగాణ. బూత్ కమిటీ సభ్యులు ప్రతి గడప గడపకు వెళ్లి కేసీఆర్ ప్రవేశపెట్టి అమలు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ పిలుపునిచ్చారు. రహమత్ నగర్ డివిజన్లో బూత్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజల సమస్యలు తెలుసుకుని తన దృష్టికి తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ సిఎన్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు నజీర్, బషీర్, గఫూర్, ఫయాజ్, సుబ్బారాజు, సమ్మద్, రవిశంకర్, గనీ, జఫర్, తనుజ, యాదయ్య తదితరులు పాల్గొన్నారు. నకిలీ రెవెన్యూ రికార్డులతో సుప్రీంకోర్టును తప్పుదోవ పట్టిస్తున్న గోల్డ్ స్టోన్స్ అధినేత ప్రసాద్ భూదందా అక్రమాలపై పూర్తి స్థాయి విచారణ జరపాలని బహుజన్ సమాజ్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం జాన్సిమియాగూడలో గోల్డ్ స్టోన్స్ అధినేత ప్రసాద్ బోగస్ రెవెన్యూ రికార్డులతో ఆక్రమించుకున్న రైతుల పట్టా భూములను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన సర్వే నంబర్లు 3-4లో తరతరాలుగా రైతులు సాగు చేసుకుంటున్న భూములను గోల్డ్ స్టోన్స్ సంస్థ రైతుల నుండి నేరుగా కొనుగోలు చేసినట్లు నకిలీ పత్రాలను సృష్టించి ఆక్రమించుకున్నారని అన్నారు.
సుమారు 100 మంది రైతులకు చెందిన 200 ఎకరాల భూమిని అక్రమంగా ఆక్రమించుకున్నారని రైతులను బెదిరింపులకు గురిచేస్తున్నారని అన్నారు. గోల్డ్ స్టోన్స్ అధినేత ప్రసాద్ భూదంద అక్రమాలపై చర్యలు తీసుకోవాలని రైతులు జిల్లా రెవెన్యూ పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేసినా ఇలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో రైతులతో పాటు బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు పి లింగం, రాజేంద్రనగర్ నియోజకవర్గ అధ్యక్షుడు రాచమల్ల జయసింహ, ఇన్ఛార్జ్ ప్రవీణ్ కుమార్ పానుగంటి, శంసాబాద్ మండల అధ్యక్షుడు యాపచెట్టు యాదగిరి, మున్సిపల్ అధ్యక్షుడు రాచమల్ల రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. పానీ 54 55 రికార్డ్ ప్రకారమైతే 54 55 నుంచి రికార్డ్ అయితే మా దగ్గర ఉన్నాయి సార్. ఇప్పుడు ఈ ఊర్లో తాత ముత్తాతల నుంచి అన్ని వెళ్ళిపోయాయి సార్. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కుమ్మకై ఇవాళ వీళ్ళను రోడ్డు మీద నుంచి రోడ్డు మీద పడేస్తున్నావు బిడ్డ. రాబోయే రోజుల్లో బహుజన్ సమాజ్ పార్టీ దీనికోసం పోరాడుతుంది. బహుజన్ సమాజ్ పార్టీ ఎప్పుడు కూడా పేద రైతుల పక్షాన ఉంటుంది, పేద రైతు కూలీల పక్షాన ఉంటుంది, బీసీల పక్షాన ఉంటుంది, ఎస్సీల పక్షాన ఉంటుంది, ముస్లిం మైనారిటీలు, క్రైస్తవ మైనారిటీలు, ఎస్టీల పక్షాన ఉంటుంది, భూమిని నమ్ముకొని బతికే ప్రతి బిడ్డ పక్షాన ఉంటుంది. నీలాగా హైదరాబాద్లో కూర్చొని, ఏసీ రూమ్లలో కూర్చొని, లేకపోతే ఢిల్లీలలో కూర్చొని మరి ఈ పేద రైతులను భూమి మీద నుంచి తీసేసే ప్రయత్నం చేసే ఎవరైతే కబ్జాదారునో వాళ్ళ పక్షాన బహుజన్ సమాజ్ పార్టీ ఉండదు. ఒక్కటే ఇవాళ నేను ఒక్కటే డిమాండ్ చేస్తున్నా స్థానిక ఎమ్మెల్యే గారు, ఇవాళ ఈ ఊరోళ్ళందరూ రైతులు చెప్తా ఉన్నారు ఈ గోల్డ్ స్టోన్ ప్రసాద్ మీ బెనామీలకు 15 ఎకరాల ఫామ్ హౌస్ కూడా ఇచ్చిండని, మరి ఇలా వీళ్ళందరూ గ్రామ రైతులందరూ కూడా చెప్తా ఉన్నారు ఇదే భూమిలో. అంటే ఆ ప్రసాద్ దగ్గర నుంచి ఫామ్ హౌస్ తీసుకొని ఇవాళ బహుజన్ సమాజ్ పార్టీ పేదల పక్షాన ఉంటుంది, పేద రైతుల పక్షాన ఉంటుంది, రైతు కూలీల పక్షాన ఉంటుంది. అందుకొరకే ఎట్టి పరిస్థితులు కూడా మేము కాంప్రమైజ్ కాము. మళ్ళీ ఈ ఎమ్మెల్యేనే రేపు సుప్రీంకోర్టుకు పోయి ఇది తప్పు చేసిండ్రు, ఇది వాళ్ళకే చెందుతుంది అని చెప్పి చెప్పాలి. అంతవరకు గోల్డ్స్టోన్ ప్రసాద్ వస్తే మేము రానియమని చెప్తూ మరొకసారి గాన్సిమియా కూడా ప్రజలందరూ కూడా ధన్యవాదాలు చెప్తూ హమ్ ఆప్కా సాత్ రాయంగే, మర్తే దమ్ తక్ ఆప్కా సాత్ రాయంగే, జమీన్ ఆప్కా పిత్రే బహుత్ సారే సాలన్ సే బహుత్ 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 బర్సోన్ సే ఏక్ సౌ సాల్ సే ఆప్ లోగ్ ఖేతీ బాడీ కర్ రహే యహాపే, కోయీ భీ ఆకే ఫర్జీ డాక్యుమెంట్ ప్రొడ్యూస్ కర్కే ఆప్కా జమీన్ పే జో ఆప్కా హక్ హై వో ఆప్కా హక్కు ఆప్కా జమీన్ కు చీ ఆప్కా సాత్ హై, హమ్ గరీబ్ లోగ్ కా సాత్ హై, హమ్ రైత్ కే సాత్ హై జో ఖేతీ బాడీ కర్తా హై ఉస్కా సాత్ హై, మై యహీ చీజ్ ఆప్ సే మజ్దూరోం కా సాత్ హై, గరీబోం కా సాత్ హై కర్కే బోల్తే హో. రైతులు చచ్చిపోయినరు దీంట్లో, అయినా కూడా వాళ్ళకి రైతు బీమా వస్తలేదు, ఎందుకంటే ఈ భూమి మీద వాళ్ళకి హక్కు తీసేసిండ్రు. కానీ 100 సంవత్సరాలు వీళ్ళే పంట చేసుకున్నారు, అందుకొరకే దున్నే వానిదే భూమి. రేపు తెలంగాణలో బహుజన ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఎవరైతే దున్నుతున్నారో వాళ్ళకే భూమి మీద హక్కులు ఇస్తాం, బరాబరు ఇస్తాం, ఇట్లా మాకేం కన్ఫ్యూజన్ లేదని చెప్తూ మరొకసారి ఈ ప్రెస్ మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ. అంబర్పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ఎమ్మెల్యే పదవిని చేపట్టి 4.5 ఏళ్ళు గడిచిన గోల్నాక డివిజన్ న్యూ గంగానగర్లో ఇప్పటి వరకు పర్యటించలేదని, ఇక్కడి సమస్యలను తెలుసుకున్నది లేదని హైకోర్టు సీనియర్ న్యాయవాది, బీఆర్ఎస్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు గుండ్రాతి శారదా గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. బస్తీవాసులతో పర్యటించి వారితో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వర్షాకాలం సమీపించినప్పుడు నీళ్లు నాలల నుండి వెళ్లి చెత్త పేరుకుపోయిందన్నారు. ఆ పేరుకుపోయిన చెత్త పైకి వచ్చి ఇండ్ల ముందర నిలుస్తుందని, ఆ చెత్తను తామే తీసుకుంటున్నామని బస్తీవాసులు వాపోయారని అన్నారు. రాబోయే ఎన్నికలలో బస్తీవాసులకు ఓట్లు అడగడానికి కూడా ఇబ్బందికరంగా మారిందని అన్నారు. తక్షణమే ఎమ్మెల్యే స్పందించి బస్తీవాసుల కష్టాలను తీర్చాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ మహిళా నేతలు, బస్తీవాసులు తదితరులు పాల్గొన్నారు. నాలలన్నీ నిండి రోడ్లు కూడా కనిపించకుండా డ్రైనేజీలు పొంగిపోతున్నాయి. అట్లాగే ఇక్కడ స్థానికంగా వీళ్ళంతా కూడా ఓటేసి ఎన్నుకోబడినటువంటి అంబర్పేట ఎమ్మెల్యే గారైనటువంటి కాలేరు వెంకటేష్ గారు, నేను డైరెక్ట్ ఫస్ట్ టైం పేరు పెట్టి మాట్లాడుతున్నాను అంటే మీరు ఇక్కడ ఉన్నటువంటి బాధని, ప్రజల యొక్క బాధని కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి మన ఐటీ మంత్రి, మున్సిపల్ శాఖ మంత్రి గారైనటువంటి కేటీఆర్ గారికి సవినయంగా విన్నవించుకుంటున్నాను. ఏంటంటే ఇప్పటి వరకు 4 సంవత్సరాలు దాటినా కూడా
కాలేరు వెంకటేష్ గారు ఈ నియోజకవర్గం అంబర్పేట్ ఎమ్మెల్యే గారు ఈ న్యూ గంగానగర్ కాలనీకి ఒక్కసారి కూడా విజిట్ చేయకపోవడం వీళ్ళ కష్టాలను వీళ్ళకు నాదాలకు సంబంధించి మనిషి లోతు పూడికను తీయకపోవడం తోటి ఆ వాటర్ అంతా కూడా నిండి వీళ్ళ ఇళ్ళలోకి రావడం వీళ్ళే ఆ మట్టిని ఎత్తిపోయడం ఆ తర్వాత పెద్ద గుంత ఏర్పడడం చాలా టూ వీలర్స్ కూడా దాంట్లో పడిపోవడం ఇట్లాంటి సంఘటనలన్నీ జరుగుతూ ఉన్నాయి కాబట్టి తక్షణమే ఇట్లాంటి వాటిని పరిగణలోకి తీసుకోవాలని వీళ్ళందరికీ కూడా నేను ఒకటే మాట చెప్తాను మీ అందరి సమస్యను కూడా గౌరవ కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి నేను తీసుకువెళ్తాను వీలైనంత త్వరగా మీ యొక్క సమస్య కూడా వాళ్ళ దృష్టికి వెళ్ళే విధంగా చేస్తానని హామీ ఇచ్చాను కాబట్టి ఈ విషయాన్ని నేను డైరెక్ట్గా మాట్లాడడం జరుగుతుంది కాబట్టి వీళ్ళందరి సమస్యను మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు మనము ముందు ఎలక్షన్స్ వస్తున్నప్పుడే వచ్చి మనకు ఓటేయండి అని అడగడంతో మనము ఇప్పుడు ఓటు అడిగే అర్హతను కూడా బీఆర్ఎస్ పార్టీ కోల్పోయే విధంగా ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే గారు చేశారని చెప్పేసి దానికి కూడా మా పార్టీ తరఫున మీ అందరినీ క్షమించాలని చెప్పేసి కోరుకుంటున్నాను ఇట్లాంటిది ఎప్పుడు కూడా జరగకూడదు ఇట్లాంటిది జరగకూడదని చెప్పేసి నేను దీన్ని ముందుకు తీసుకొని వచ్చి సమస్యను తొందరగా పరిష్కారం దశాబ్ది ఉత్సవాలలో వేసిన ఫ్లెక్సీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మున్సిపల్ చైర్మన్ ఫోటో లేకపోవడంతో రంగారెడ్డి జిల్లా మహేశ్వర నియోజకవర్గం తుక్కుగూడ బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు తుక్కుగూడ మున్సిపాలిటీలో 13, 14, 15 వార్డులో అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తుంటే మున్సిపల్ చైర్మన్తో సహా కౌన్సిలర్లు ఫ్లెక్సీల వివాదం తలెత్తింది మున్సిపల్ నిధులతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చైర్మన్ ఫోటో లేకపోవడం పార్టీ కౌన్సిలర్లు నేతలు వాటిని తొలగించి ఆందోళన చేపట్టారు మున్సిపల్ కార్యాలయం ముందు తుక్కుగూడ శ్రీశైలం హైవేలో ఏర్పాటు చేసిన హోర్డింగ్ను ఫ్లెక్సీలను తొలగించి నిరసన తెలిపారు కేంద్ర ప్రభుత్వం దాదాపు తుక్కుగూడ మున్సిపాలిటీకి 3,50,00,000 రూపాయల నిధులు మంజూరు చేసింది అయినప్పటికీ నరేంద్ర మోడీ గారి ఫోటో లేకుండా ఇలా ప్రోటోకాల్ చేసుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి నాయకులను అవమానపరుస్తున్నారు స్థానికంగా ఉన్నటువంటి కౌన్సిలర్ ఫోటోలు లేకుండా ఈ విధంగా ప్రజాధనాన్ని మీరు వృధా చేస్తున్నారు అసలు ఈ ఫ్లెక్సీలకు నిధులు కేటాయించడం అనేది దౌర్భాగ్యం ఎందుకంటే ప్రజల సంక్షేమం కోసం కేటాయించిన నిధుల నుండి ఫ్లెక్సీలు కొడిన కోసము నిధులు ఖర్చు చేయడం అనేది మొదటిసారిగా కేసీఆర్ ప్రభుత్వంలో చూస్తున్నాము మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి కమిషనర్ గారికి ఇక్కడ మున్సిపల్ కమిషనర్ గారికి ఏ విధంగా మళ్ళీ నిధులు ఈ దుర్వినియోగానికి ఇలా సహకరిస్తున్నారో మాకు అర్థమవట్లేదు కాబట్టి దయచేసి ఈ యొక్క వైఖరిని మార్చుకోవాలి అదేవిధంగా ప్రతి ఒక్కరికి ఈరోజు అధికారులు కింద ప్రభుత్వాన్ని చూసి భయపడుతున్నారు అధికారులు సమబాధ్యతగా పనిచేయాలి ప్రతిపక్షం ఉన్న అధికారంలో ఉన్న వారికైనా స్థలాలు సమానంగా ఇచ్చుకుంటూ మున్సిపాలిటీని అభివృద్ధి చేసుకోవాలి కానీ ఒక్కవారి గారిని మెప్పు వదలని ఫ్లెక్సీ చేసి అధికార పార్టీ మెప్పు వదలని చేసుకోవడానికి కమిషన్ గారి ప్రయత్నాన్ని పూర్తిగా తిప్పుకొట్టి ఈరోజు మేమందరం కింద అఫీషియల్గా ఉన్నటువంటి మా కౌన్సిలర్ మేమందరం కింద ఈ ఫ్లెక్సీని తొలగిస్తున్నామని చెప్పి మీడియా ముఖంగా మేము దర్జాగా వచ్చి ఇది చేస్తున్నాము ఎందుకంటే ప్రజలకి అందరికీ వెళ్ళాలన్న ఉద్దేశంతో ఒక కార్యక్రమాన్ని చేపట్టాము అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను హైదరాబాద్ బేగం బజార్లో కరాచీ బేకరీ వెనుక గల పార్టీ వార్డులోని ఓ షాపులో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది అమర్టెడ్ హౌస్ గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అందులో పనిచేస్తున్న సిబ్బంది పరుగులు తీశారు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో 4 అగ్నిమాపక శటకాలతో చేరుకొని పక్కన ఉన్న దుకాణాలకు మంటలు వ్యాపించకుండా అదుపులోకి తెచ్చారు టెంట్ హౌస్ గోదాంలో ఉన్న టెంట్ సామాగ్రి పూర్తిగా అగ్నికి ఆహుతి అయ్యింది చుట్టుపక్కల వారు గోదాంలో పనిచేసేవారు అప్రమత్తంగా ఉండటంతో పెను ప్రమాదంతో అగ్ని ప్రమాదానికి గల కారణాలు నష్టంపై అగ్నిమాపక సిబ్బంది ఆరా తీస్తున్నారు ఆ సరే కడియాకి మా
హైదరాబాద్ లోని అమీర్పేట్ ఎస్ఆర్ నగర్ లోని కమ్యూనిటీ లైన్ లో బాబాయ్ హోటల్ ను సినీ హీరో విశ్వక్ సేన్, బిఆర్ఎస్ యువ నాయకుడు తలసాని సాయి కిరణ్ యాదవ్, నిర్మాత సునీల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా విశ్వక్ సేన్ మాట్లాడుతూ రుచికరమైన ఫుడ్ ను తినడానికి బాబాయ్ హోటల్ వినియోగదారుల ముందుకు వచ్చిందని అన్నారు. తమ అభిమాన నటుడిని చూడడానికి యువత పెద్ద ఎత్తున తరలి వచ్చారు. మరి బాబాయ్ హోటల్ మేనేజ్మెంట్ అంతా మీ అందరికీ ఘన స్వాగతం తెలియజేసుకుంటున్నారు. సో మరి బాబాయ్ హోటల్ గ్రాండ్ ఇనాగ్రేషన్ కి బిఆర్ఎస్ పార్టీ తలసాని సాయి కుమార్ యాదవ్ గారు విచ్చేశారు. వారికి ఘన స్వాగతం తెలియజేసుకుంటున్నాము. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వడ్డేర సంక్షేమ సంఘం భవనానికి ఎకర స్థలాన్ని ఇవ్వడమే కాకుండా కోటి రూపాయలు ఇచ్చినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కు వడ్డేర ఆత్మగౌరవ భవన సముదాయ ట్రస్ట్ తెలంగాణ చైర్మన్ జీరుపేటి సత్యనారాయణరాజు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వడ్డేరులకు చేయూతనివ్వడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ భవన సముదాయంలో మూడంతస్తుల భవనాన్ని నిర్మించినట్లు తెలిపారు. భవన సముదాయానికి ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి గంగుల కమలాకర్ త్వరలో శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. అనంతరం నూతన కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో రాష్ట్రంలోని వడ్డెర కులస్తుల అధ్యక్ష, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్క జిల్లాలో మీటింగ్లు పెడుతూ, ఉమ్మడి జిల్లాలో మీటింగ్ పెడుతూ చైతన్యం చేస్తూ వాళ్ళని డైరెక్టర్లుగా
దీనికి తీసుకుంటూ అలాగే మెంబర్షిప్ కూడా ఇస్తూ ప్రతి ఒక్క నియోజకవర్గాలకు మేము చేస్తున్నాం. ఇది 119 నియోజకవర్గాల నుంచి ఇద్దరిని ముగ్గురిని డైరెక్టర్లు తీసుకుంటూ అలాగే 10-11 మందిని మెంబర్షిప్ జాయిన్ చేస్తున్నాను. మరి మేము భూమి పూజకి వెళ్ళాలంటే మా వాళ్ళందరినీ సిద్ధం చేయాలా? మరి సిద్ధం చేస్తేనే కదా వీళ్ళందరూ వచ్చేది. ప్రతి ఒక్కరిని డైరెక్టర్ చేస్తూ ఇలా తీసుకుంటూ భూమి పూజకు మేము సిద్ధమవుతూ మాకు త్వరలో 21 తర్వాత మాకు డేట్ ఇస్తున్నారు భూమి పూజకి. ఆ రోజుకి వడ్డర్లు ప్రతి ఒక్కరూ రెడీగా ఉండాలని, భూమి పూజకు సిద్ధంగా ఉండాలని పేరు పేరును కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై వడ్డరా. పేరు ఎత్తారు అంతయ్య, వడ్డర ఆత్మగౌరవ భవన ట్రస్టీ వైస్ చైర్మన్ను. ఈరోజు ఈ యొక్క కార్యక్రమం నిర్వహించే ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మేము ఉమ్మడి 10 జిల్లాలు తిరిగి సభ్యత్వం సేకరించి 119 నియోజకవర్గాల నుంచి ఒక నియోజకవర్గానికి 10 మంది చొప్పున క్రియాశీల సభ్యత్వం చేయడం జరిగింది. దీని ఉద్దేశం ఏంటంటే, ఏదైతే ట్రస్ట్కి ఇచ్చిన భవనం గ్రామ స్థాయిలో ఉన్న ప్రతి ఒడ్డరికి తెలవాలనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం తీసుకున్నాం. ఈరోజు ఈ ట్రస్టుకు దాదాపు 1000 చిల్లర మెంబర్షిప్ వచ్చింది. దీంట్లోని 200 మంది డైరెక్టర్లుగా ఉంటున్నారు. ఈ యొక్క కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చైర్మన్ గారు చేపట్టబోతున్నారు. మిగతా విషయాలు చైర్మన్ గారు మాట్లాడతారు. కర్నూలు జిల్లా కర్నూలు పట్టణంలోని దేవి ఫంక్షన్ హాల్లో భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా పాణ్యం నియోజకవర్గ చర్చ వేదిక ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఇన్ఛార్జ్ గౌరు చరితారెడ్డి, నంద్యాల జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి, పాణ్యం నియోజకవర్గ అబ్జర్వర్ కదిరి మాజీ ఎమ్మెల్యే చాంద్ బాషా, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్లు మల్లెల రాజశేఖర్, ఆకెపోగు వెంకటస్వామి, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ పెరుగు పురుషోత్తం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గంలోని ఓర్వుకల్లు, కల్లూరు, పాణ్యం, గడివేముల మండలాలు, కల్దూరు అర్బన్ పరిధిలో ఉన్న 16 వార్డుల ఇన్ఛార్జీలు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. నియోజకవర్గం చెందిన మండల స్థాయి, గ్రామ స్థాయి నాయకులకు, అర్బన్ పరిధిలో ఉన్న నాయకులు, ఇన్ఛార్జీలకు, నాయకులకు, సోదరి సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. నాలుగు సంవత్సరాలు అయింది వైసీపీ ప్రభుత్వం వచ్చి. గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఉండే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. ఈ 4 సంవత్సరాల్లో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయనే దానిని ధైర్యం చేసుకుంటే, మనము ఈ భవిష్యత్తు గ్యారెంటీ ఇచ్చిన ప్రజలకు ఉపయోగపడే సంక్షేమ పథకాలు ఇలా చాలా చక్కగా అందరూ ఉంటుందని చెప్పడం జరిగింది. ఏ పథకానికి ఏ విధంగా ఉంటుంది, మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టించడంలో ఎలా ఎక్కడైనా దేనికైనా సాధించగలరు. అతని కళ మన రాజధాని అమరావతి ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా అమరావతి నగరానికి తీర్చిద్దామని సంకల్పంతో ఆయన రైతులను రిక్వైర్ చేసుకుంటే అక్కడ ఉన్న రైతులందరూ కూడా 33,000 ఎకరాలు ఇవ్వడం జరిగింది. సో దాన్ని ఆయన ప్రతిరోజు సంక్షేమ పథకాలు చేసి కూడా రాజధాని అభివృద్ధి కోసం చాలా శ్రమ వచ్చి ఎన్నో రకాలు కూడా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. కానీ ఈరోజు మోసపూరితమైన మాటలతో అధికారులకు వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు తెలిసిన నుంచి కూడా అనేక రాజధాని అమరావతి ఒక ఇటుక ఎక్కడానికి కూడా లేకుండా దాన్ని ఎట్లా కదిలించాలా, ఎట్లా వాళ్ళు పట్టాలించుకోవాలా, ఎట్లా స్థలాలు లాక్కోవాలని ఆలోచనతో ముందుకు వెళ్ళడం తప్ప, అక్కడ రైతులు దాదాపు 1000 రోజుల పైన అయింది. అక్కడ భూమి నుంచిన రైతులు రైట్ చేస్తున్నారు, వాళ్ళకు ఇంతవరకు ఒక సంవత్సరం ఇచ్చిన పెన్షన్ ఇవ్వలేదు. దానికి రాయాల్సిన రావాల్సిన భూములకు రాయట్ కూడా ఇవ్వడం లేదు, వాళ్ళు కౌలు ఇవ్వడం లేదు. అన్ని కూడా ఎంతో నష్టపోతున్నా కూడా ఈరోజు రాష్ట్రాన్ని అందుకు పాలు చేసిన ఈ ప్రభుత్వము ఏదైనా కానీ మీరు ఓటు అడిగేదానికి మనకి ఎన్ని రకాలు ఉంది. మీ గ్రామాల్లో గతంలో సిమెంట్ రోడ్లు కానీ ఎల్ఈడి బట్లు కానీ ఎన్నో రకాలు ఏం జరిగింది. కానీ ఈ 4 సంవత్సరాల్లో మీ గ్రామంలో ఏమైనా జరిగింది అభివృద్ధి అంటే, ఏ గ్రామానికైనా ఏ సర్పంచ్ చేయలేకపోతున్నాడు, ఎమ్మెల్యేలు చేయలేకపోతున్నారు, ఎంపీడీసీ చేయలేకపోతున్నారు, డిప్యూటీసీ చేయలేకపోతున్నారు అని చెప్తున్నారు తప్ప, ఒక ఇటుక వెళ్ళేసింది కానీ, ఒక 100 మీటర్లు రోడ్ వేసింది కానీ, వేరే ఒక కొత్తగా
దాదాపు గ్రామంలో 300-400 పెన్షన్ ఉంటే ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్ని పెన్షన్ చేసినట్టు అంటే ఇల్లు పెద్దగా ఉన్నారో లేకపోతే కరెంట్ బిల్ అయిపోతున్నారో లేకపోతే ఇప్పుడు ఉద్యోగం ఉన్నారో ఏదో రకంగా పెన్షన్ తీసేయడం జరిగింది. మేమందరం కూడా పెద్ద మన ప్రీతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడడం జరిగింది. గతంలో పెన్షన్ ఎవరెవరికైతే తీసినారో అందరికీ కూడా ఇప్పించామని చెప్పింది ప్రతి ఒక్కరు కూడా హామీ. ఇక బులెటిన్స్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశంలో పోలీసులకు సౌకర్యాలు కల్పిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ, విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి స్పష్టీకరణ. ఒకవైపు అభివృద్ధి మరోవైపు సంక్షేమ పథకాల అమల ఘనత కేసీఆర్ది, కుక్కట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు వెల్లడి. ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పనులను ప్రజలకు వివరించండి, బూత్ కమిటీ సభ్యులకు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ పిలుపు. గోల్డ్ స్టోన్ సంస్థ భూ అక్రమాలపై విచారణ జరపాలి, బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.